హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఈరోజు మా ఎలక్షన్స్ మీ అందరికీ తెలిసిందే. సో నటులు కృష్ణుడు గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆయన సపోర్ట్ ఏంటి మొత్తం అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎలా ఉండబోతుంది సార్ ఈసారి ఎలక్షన్స్? ఈసారి ఎలక్షన్ చాలా కాంపిటేటివ్గా జరుగుతుందండి. డెఫినెట్గా టగ్ ఆఫ్ వర్గా ఇది డెఫినెట్గా మంచి పరిణామం అనుకుంటున్నాను. సో ఏంటి సార్, విష్ణు గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం ప్రకారం? ఎవరో ఒకరు గెలుస్తారండి. అంటే ఎవరో ఒకరు గెలవాలంటే ఓటర్లు బట్టే ఉంటుంది. ఎవరు గెలిచినా సరే మాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. సో అంటే ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా సో పొలిటికల్గా తలపిస్తున్నాయి అండ్ ఈ మా ఎలక్షన్స్కి రాజకీయ రంగు పులుముతున్నారని కూడా కొంతమంది వాదన అండ్ సివిఎల్ గారు కూడా ఆ పార్టీ ఆఫీసులో కూర్చొని కొన్ని కొన్ని వాదనలు కూడా. సో ఎలా ఉండబోతుంది ఈ పరిణామాలు నడుమ మా ఎలక్షన్స్, వివాదాలకి తెరలేపింది అనుకోవచ్చా? డెఫినెట్గా పొలిటికల్గా ఏముండదండి, ఎందుకంటే ఇది ఆర్టిస్టుల ఇంట్రెస్ట్ కదా. ఎందుకంటే మూవీ ఆర్టిస్టులు ఎవరికి చేయాలి, పొలిటికల్ ప్రెజర్స్ ఉన్నాయి, ఎవరికి చేయరు. ఎందుకంటే మా ఒక్క లైక్ అభ్యున్నతికి ఎవరైతే పాటు పడతారో వాళ్ళకి ఓట్లు వేయడం జరుగుతుంది. ఓకే, అక్కడ నాన్ లోకల్ అన్న ఒక తెర కూడా లేపారు అంటే ప్రకాష్ రాజ్ గారు, నాన్ లోకల్ మేము లోకల్. సో అది ఎలా ఉండబోతుంది? అది డెఫినెట్గా లోకల్ నాన్ లోకల్ అనేది ఎవరిలో లోకల్ కాదండి. ఇండియాలో మనం ఎక్కడన్నా లోకలే, భారతదేశంలో ప్రతి ఒక్కడు లోకలే. అందులో కళాకారులకు పర్టికులర్గా బ్యారియర్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. సో ఒక కళాకారుడిగా మీరు చెప్పండి సార్, సో గెలిచిన వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం కానీ లేకపోతే ఏం చేయాలని చెప్పి మీరు కోరుకుంటున్నారు? ఆల్రెడీ మా పేద కళాకారులు చాలామంది ఉన్నారండి, చాలామంది. అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అది కాకుండా మా అసోసియేషన్కి ఎప్పటి నుంచో ఒక బిల్డింగ్ లేదు. చాలా చిన్న చిన్న అసోసియేషన్లు అన్నింటికి కూడా బిల్డింగ్లు ఉన్నాయి. ఈ టర్మ్లో ఇద్దరు కూడా ప్రామిస్ చేశారు, ఎవరు నెగ్గినా సరే ఆ కళ నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ఓకే, అండ్ మా బిల్డింగ్ విషయానికి వస్తే విష్ణు గారు కూడా సొంత డబ్బులతో కట్టిస్తానన్నారు. అందులోనూ ఆయన ఒక కారులో వీడియో కూడా రిలీజ్ చేశారు, నాలుగు స్థలాలు చూశాను అని చెప్పేసి. సో ఎలా ఉండబోతుంది ఒకవేళ ఆయన గెలిచినా, సో గెలవకపోయినా, సో మా బిల్డింగ్ అనేది ఆయన కట్టిస్తారు అనుకుంటున్నారా మీరు? కట్టిస్తాను చెప్పారు కాబట్టి డెఫినెట్గా కట్టించాలండి. కట్టించాలి, అది ఎవరు గెలిచినా డెఫినెట్గా ఈసారి చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.